హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అనేదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మనకి ఎందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 563 లో మనం చూస్తున్న కంపెనీ వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఈ కంపెనీ వచ్చేసి 6 డిపార్ట్మెంట్ల కోసం వేకెన్సీస్ రెడీ చేసిందని చెప్పొచ్చు. ఇందులో భాగంగా తన యూనిట్ లో ఉన్నటువంటి 6 డిపార్ట్మెంట్ లో ఒకేసారి వేకెన్సీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే జాబ్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోండి. ఇందులో భాగంగా ముఖ్యంగా మనం చూసుకుంటే పూర్తిగా వాకెన్ ఇంటర్వ్యూస్. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే వేర్ హౌస్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఏ పొజిషన్స్ కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే ట్రైనీస్, టెక్నీషియన్స్, ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడగడం జరుగుతుంది. అండ్ ఇది పూర్తిగా ఫార్ములేషన్ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా మంది ఫార్ములేషన్ చెందినటువంటి ముఖ్యంగా ఫ్రెషర్స్ కి ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే వీళ్ళు ఈ ఇంటర్వ్యూస్ ను ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అంటే 10th August నుంచి 14th August వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. ఆ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 10:30 AM నుంచి 12 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, యూనిట్ 2, ప్లాట్ నంబర్ A-34 అండ్ A-35, ఐడిఏ నాచారం ఉప్పల్, మెట్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్, హైదరాబాద్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటన్న విషయం చూసుకున్నట్లయితే మీ సివి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, లాస్ట్ 3 months పే స్లిప్స్, అంటే మీరు ఎక్స్పీరియన్స్ అయితేనే ఈ పే స్లిప్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది, అండ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మాస్టర్ అండ్ స్టూడెంట్ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూస్ కట్టు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం 5 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా యూనిట్ చూసుకున్నట్లయితే ఫార్ములేషన్ యూనిట్ కోసం అని చెప్పొచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్ చేసిన వాళ్ళు అంటే ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేసిన ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బీఎస్సీ మరియు బీఫార్మసీ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డెసిగ్నేషన్ విషయానికి వస్తే ట్రైనీ, టెక్నీషియన్ మరియు ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి పూర్తిగా రా మెటీరియల్ స్టోర్స్ కోసం అడుగుతున్నారు చెప్పొచ్చు. అండ్ వీళ్ళ రోల్ చూసుకున్నట్లయితే షిఫ్టింగ్ అండ్ డిస్పెన్సింగ్, మెటీరియల్ హ్యాండ్లింగ్, షిఫ్ట్ హ్యాండ్లింగ్, రిసిప్ట్, ఎస్ఏపి, ఈఆర్పి నాలెడ్జ్, డాక్యుమెంటేషన్, క్యూఎంఎస్, ఆర్ఎం, పిఎం, ఎఫ్జి అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూ కోసం మీకు ఎలాంటి రిటర్న్ టెస్ట్ ఉండదు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. సో ఇంటర్వ్యూ చేసి వాళ్ళు మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఫార్ములేషన్ లో ముఖ్యంగా వేర్ హౌస్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే వర్క్ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి సదవకాశం అని చెప్పొచ్చు. ఇంటరెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ మనము అనదర్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అది కూడా ఏపీ విభాగానికి చెందినటువంటి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఉప్పల్ యూనిట్ కి సంబంధించినటువంటి వెన్యూ కింద మనం చెప్పుకోవచ్చు. ఆ వెన్యూ వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, కార్పొరేట్ ఆఫీస్, హైదరాబాద్, C4 ఇండస్ట్రియల్ ఏరియా, ఉప్పల్, ఐడిఏ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ దీనికి వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం 4 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ కి ఎవరెవరు అడుగుతున్నారు అంటే ట్రైనీస్, టెక్నీషియన్స్ మరియు కెమిస్ట్ లెవెల్లో అడగడం జరుగుతుంది. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ బీఎస్సీ మరియు ఎంఎస్సీ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి ఉప్పల్ అన్న ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 10th August నుంచి 14th August వరకు మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 11 AM కి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ ఈ ఇంటర్వ్యూకి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే మీ రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మరియు రీసెంట్ పే స్లిప్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ జాబ్ రోల్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే వీళ్ళు పూర్తిగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. టేకింగ్ కేర్ ఆఫ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్, హ్యాండ్లింగ్ బిఎంఆర్ అండ్ డాక్యుమెంటేషన్, ఫాలోయింగ్ జిఎంపి అండ్ సిజిఎంపి, రికార్డింగ్ ఆల్ యాక్టివిటీస్ ఇన్ లాగ్స్ లైక్ బిఎంఆర్స్, షిఫ్ట్ ఆపరేషన్స్, ప్రొడక్షన్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఈ పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే
ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. దీనికి ఎలాంటి రిటర్న్ టెస్ట్ ఉండదు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ముఖ్యంగా ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో చేరాలంటారో వాళ్ళకి ఇది ఒక మంచి సదవకాశం అని చెప్పొచ్చు. అలాగే ఫ్రెషర్స్ ఏ జాబ్ లేక ఖాళీగా ఉన్న వాళ్ళందరూ ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూ వెళ్ళకపోతే ఎవరికైతే ఈ జాబ్స్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి క్యూసీ కోసం అండ్ పూర్తిగా ఫార్ములేషన్ యూనిట్ అని చెప్పొచ్చు. దీనికి వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి క్యూసీ అనాలిసిస్ కోసం అడుగుతున్నారు. అండ్ వీళ్ళు ఏ పొజిషన్స్ కోసం అడుగుతున్నారు అంటే కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ మరియు ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీ ఫార్మా, ఎం ఫార్మా క్యాండిడేట్స్ మాత్రమే అడుగుతున్నారు. ఎందుకంటే ఇది పూర్తిగా ఫార్ములేషన్ యూనిట్ కాబట్టి బీ ఫార్మసీ మరియు ఎం ఫార్మసీ క్యాండిడేట్స్ మాత్రమే అడుగుతున్నారు. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 1 ఇయర్ నుంచి మాక్సిమం 5 ఇయర్స్ వరకు ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయంటే ఇంటర్వ్యూ వెనుక కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి శ్రీకృష్ణ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, యూనిట్ 2, ప్లాట్ నెంబర్ A-34, A-35, ఐడిఏ నాచారం, హైదరాబాద్. ఇది వచ్చేసి వెను అనమాట. అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 10th August నుంచి 14th August వరకు. డేట్ సేమ్ అని చెప్పొచ్చు అన్ని డిపార్ట్మెంట్లకి. సో మీకు నచ్చిన డిపార్ట్మెంట్ లో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ టైమింగ్ విషయానికి వస్తే మార్నింగ్ 10:30 AM నుంచి 1 PM వరకు జరుగుతుంది. మళ్ళీ 2:30 PM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయానికి వస్తే అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఈ ఇంటర్వ్యూ కూడా మీకు ఎలాంటి రిటర్న్ టెస్ట్ ఉండదు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది పూర్తిగా ఫార్ములేషన్, అది కూడా క్యూసీకి అడుగుతున్నారు. ఫార్ములేషన్ లో క్యూసీకి చాలా అంటే చాలా రేర్ గా అడుగుతుంటారు. ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ఇంటర్వ్యూ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనం అనదర్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఫార్ములేషన్ లో ఉన్నటువంటి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అండ్ ఇది కూడా వాకిన్ ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫర్ లెటర్స్ కానీ రిటర్న్ టెస్ట్ కానీ అవసరం లేదు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అండ్ వెను చూసుకున్నట్లయితే సేమ్ వెను అని చెప్పొచ్చు. శ్రీకృష్ణ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, యూనిట్ 2, A-34 and 35, ఐడిఏ నాచారం, హైదరాబాద్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. అండ్ డేట్స్ విషయానికి వస్తే అవి కూడా సేమ్ అని చెప్పొచ్చు. 10th August నుంచి 14th August వరకు జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ స్టార్టింగ్ టైమ్ అంటే ఇంటర్వ్యూ టైమింగ్ మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ 10:30 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అండ్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే రెజ్యూమ్, లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనికి గాను వీళ్ళడుతున్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే ఇంటర్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ యూస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఐటీఐ, డిప్లొమా, బీఫార్మా మరియు బీఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ నుంచి మాక్సిమం 4 ఇయర్స్ వరకు ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అంటే ఇది పూర్తిగా ఫార్ములేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు కాబట్టి వీళ్ళడుతున్నటువంటి సబ్ డిపార్ట్మెంట్ వచ్చేసి గ్రాన్యులేషన్స్, కోటింగ్, హెచ్ఐ కార్డ్ మరియు ప్యాకింగ్ కోసం అడుగుతున్నాను చెప్పొచ్చు. ఈ ప్యాకింగ్ లో ప్రైమరీ మరియు సెకండరీ ప్యాకింగ్స్ ఉంటాయి, బీక్యూఎస్, ట్రాక్ అండ్ ట్రేస్ మరియు బాటిల్ లైన్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో ప్రొడక్షన్ లో ఉన్నటువంటి ఈ ఫార్ములేషన్ లో ఎవరైతే వర్క్ చేయాలనుకుంటారో మినిమం 1 ఇయర్ వరకైతే ఎక్స్పీరియన్స్ ఉండి కంపెనీ ఎవరైతే చేంజ్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి సదవకాశం అని చెప్పొచ్చు. ఇంటర్వ్యూ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఐపీక్యూఏ కోసం అడుగుతున్నారు. అండ్ ఇది కూడా పూర్తిగా ఫార్ములేషన్ యూనిట్. ఈ ఫార్ములేషన్ లో ఐపీక్యూఏకి చాలా అంటే చాలా రేర్ గా అడుగుతుంటారు. ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. వన్స్ ఇది మీరు మిస్ అయ్యారంటే మరో 6 మంత్స్ వరకు మీరు ఐపీక్యూఏ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వీళ్ళతోటి వెను చూసుకున్నట్లయితే సేమ్ వెను అని చెప్పొచ్చు. శ్రీకృష్ణ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, యూనిట్ 2, ప్లాట్ నెంబర్ A-34 and 35, ఐడిఏ నాచారం, హైదరాబాద్. అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్. దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ మరియు రిటర్న్ టెస్ట్ కానీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళడుతున్న డిపార్ట్మెంట్ వచ్చేసి ఐపీక్యూఏ. పొజిషన్ విషయానికి వస్తే కెమిస్ట్, సీనియర్ కెమిస్ట్ మరియు ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ ఇది పూర్తిగా ఫార్ములేషన్ యూనిట్ కాబట్టి వీళ్ళడుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మా, ఎం ఫార్మా క్యాండిడేట్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 1 ఇయర్ నుంచి మాక్సిమం 5 ఇయర్స్ వరకు ఎవరికైతే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుంది అంటే సేమ్ డేట్స్ అని చెప్పొచ్చు. 10th August నుంచి 14th August వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. నెక్స్ట్ టైమింగ్ విషయాన్ని చూసుకున్నట్లయితే మార్నింగ్ 10:30 AM నుంచి 1 PM వరకు జరుగుతుంది. మళ్ళీ 2:30 PM నుంచి 4 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీస్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది.
బ్యాడ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఐపీక్యూఏలో చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ఈ అవకాశాన్ని మీరు అసలు వేస్ట్ చేసుకోవద్దు. ఇంటర్స్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే, ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనం అనదర్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ఐపీక్యూఏ మరియు క్యూసీ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు. అండ్ ఇది కూడా చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి క్యూసీలో మరియు ఐపీక్యూఏలో. అండ్ ఇది బోత్ ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బీఎస్సీ, ఎంఎస్సి మరియు బీఫార్మా క్యాండిడేట్స్ ఎవరైనా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వెను విషయానికి వస్తే ఇక్కడ కొంచెం చేంజ్ ఉంటుంది, ఉప్పల్లో జరుగుతున్నాయని చెప్పొచ్చు. అంటే శ్రీకృష్ణ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్ C4 ఇండస్ట్రియల్ ఏరియా ఉప్పల్ హైదరాబాద్, ఇది వచ్చేసి వెను అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళటువంటి డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ముందుగా క్యూసీ కోసం అడుగుతున్నారు, వాళ్ళ పొజిషన్ వచ్చేసి ట్రైనీ ఆఫీసర్ స్థాయిలో అడుగుతున్నారు. అండ్ దీనికి ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం 4 ఇయర్స్ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐపీక్యూఏ విషయానికి వస్తే ట్రైనీ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అడుగుతున్నారు, ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం మినిమం 6 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్వ్యూ డేట్స్ చూసుకున్నట్లయితే సేమ్ డేట్స్ అని చెప్పొచ్చు, August 10th నుంచి August 14th వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అండ్ టైమింగ్ విషయానికి వస్తే morning 11 AM కి ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయి అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే అప్డేటెడ్ రిజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మరియు లాస్ట్ 3 మంత్స్ పే స్లిప్స్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కాబట్టి దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరల్ లెటర్స్ కానీ మరియు రిటర్న్ టెస్ట్ కానీ అవసరం లేదు, డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది, ఇది మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఈ ఇంటర్వ్యూకి ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. ఐపీక్యూఏకి ముఖ్యంగా ఫ్రెషర్స్ లో చాలా అంటే చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. సో చూసారు ఫ్రెండ్స్, శ్రీకృష్ణ ఫార్మా వాళ్ళు టోటల్ 6 డిపార్ట్మెంట్లకు గాను ఒకేసారి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరెవరైతే హైదరాబాద్ లో ప్రెసెంట్ ఖాళీగా ఉన్న వాళ్ళు, ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు, అంటే ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇంటరెస్ట్ ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే, ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం ద్వారా మనం వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్న అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి, ఆ క్వాలిఫికేషన్ సంబంధించి అండ్ అదేవిధంగా ఆ ఎడ్యుకేషన్ సంబంధించి మీకు యాప్ట్ అనిపిస్తే తప్పకుండా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే, ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇలాంటి మరిన్ని జాబ్స్ మీరు పొందాలనుకుంటే ఈ వీడియోను లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయగానే పనిపలేదు గాయస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.